ఈరోజు దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచి ఉన్న అంశం ఏమనగా ఉపేక్షించుకునుట, సెల్ఫ్ డినయల్. దేవుడు అంటూ ఉన్నాడు ఉపేక్షించుకోవడం అన్నది ఆయన రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైనది. సెల్ఫ్ డినయల్ అన్నది, ఉపేక్షించుకోవడం అన్నది ప్రతి ఒక్క క్రైస్తవునికి అది చాలా అవసరమై ఉన్నది. ప్రతి క్రైస్తవ జీవితానికి అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నది అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, జీసస్ డైడ్ ఫర్ us. He was being a sacrifice for us. Jesus gave his life and he gave himself as a sacrifice అన్నది మనమందరం కూడా బిలీవ్ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య మనందరి కోసం త్యాగమయ్యాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మరి యేసుక్రీస్తు త్యాగమైపోయిన తరువాత ఆయన తన్ను తాను బలియాగముగా అర్పించుకున్న తరువాత ప్రతి ఒక్కరిని ఆయన ఇలా అడుగుతూ ఉన్నాడు, ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏమని ఆయన అడుగుతూ ఉన్నాడు? ఆయన ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు అంట. ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే, ఎందరైతే తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారో, ఎందరైతే త్యాగం చేసి తను ఇవ్వబోతున్న జీవాన్ని, ఆ యొక్క గొప్ప నూతనమైన జీవితాన్ని అనుభవించనై ఉన్నారో, వారందరూ కూడా తమ్ము తామును ఉపేక్షించుకుని ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దీనికి గూర్చిన వాక్యము, వాక్య ఆధారము మనము ఈరోజు ధ్యానించనై ఉన్నాము. దీనికి సంబంధించిన వాక్యము, వాక్య ఆధారము ఏమనగా, అది లూకా రాసిన సువార్త 9:23 ఉన్న ఆ వాక్యమే అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇందులో యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపబోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ప్రతిదినం ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అని ఆయన సెలవి ఇవ్వడం జరిగింది, ఆయన మాట్లాడడం జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలని కోరుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ప్రతిదినం ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన జీవాన్ని కోరి ఎవరైతే ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారో, ఎవరైతే రావాలి అని కోరుకుంటూ ఆయన దగ్గరికి ఆశపడుతున్నారు, వారందరికీ యేసుక్రీస్తు ఒక వండర్ఫుల్ డిమాండ్ని ఇస్తూ ఉన్నాడు. లేదంటే యేసుక్రీస్తు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాడంట, ఖచ్చితంగా నా దగ్గరికి రావాలి అని కోరుకునేవారు ఎవరైనా సరే తమ్ము తాము వారిని వారు ఉపేక్షించుకొని నా దగ్గరికి రావాలి, అప్పుడే నేను వారికి ఇవ్వబోయే జీవము, నూతన జీవితము వారు కంప్లీట్గా దాన్ని సంపూర్ణముగా అనుభవించగలరు అని దేవాతి దేవుడు యేసుక్రీస్తు దీని ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మరలా యేసుక్రీస్తు ఈ యొక్క విషయంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, ఎవరైతే తన్ను తాను, ఎవరైతే యేసుక్రీస్తు అనుగ్రహించబోయే ఈ జీవము కొరకు ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారో, వారందరికీ ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. అది ఏంటి అంటే, మనమంతా కూడా ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి ఆయన జీవం కోసం వెళ్ళాలి అని కోరుకుంటున్నారో, వారందరినీ ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ ఒక గ్రహింపు కలిగి ఉండాలి. అది ఏంటి అంటే, నా యొక్క సొంత కృషి ద్వారా నేను రక్షణను పొందలేను అని ఒకడు ఒక రియలైజేషన్కి, ఒక రికగ్నిషన్కి రావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, రక్షణ నాకు కావాలి అంటే నా పైన నేను ఆధారపడడం కాదు, కానీ దేవుని పైన నేను ఆధారపడుట ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అని దీని ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. లూకా రాసిన సువార్త 9:23 ద్వారా యేసుక్రీస్తు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఎవనికైతే రక్షణ కావాలని కోరుకుంటున్నాడో, నా సొంత శక్తి సామర్థ్యము క్రియలు నా యొక్క జ్ఞానము ద్వారా రక్షణ రాదు, కానీ అలాగే నా పైన నేను ఆధారపడుట ద్వారా రక్షణ రాదు, కానీ దేవుని పైన ఆధారపడుట ద్వారా దేవుడు నా కోసము సంపాదించి పెట్టిన రక్షణను పొందుకుంటేనే నాకు రక్షణ వస్తుంది అని. దేవుడు నా కోసం సంపాదించి పెట్టిన రక్షణ యందు విశ్వాసం ఉంచితేనే నాకు రక్షణ వస్తుందని ప్రతి ఒక్కడు నమ్మాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులరా, అంతేకాకుండా ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఎవరైతే ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారో వారందరికీ ఆయన తెలియపరుస్తుంది ఏంటంటే, వారి సొంత జ్ఞానాన్ని వారు వదిలిపెట్టి దేవుని జ్ఞానం పైన ఆధారపడి దేవుని దగ్గరికి రావాలి, వారిని వారు ఉపేక్షించుకుని, అనగా సెల్ఫ్ డినయల్.
కలిగి దేవుని దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకందరికి ఒక ప్రశ్న కలగొచ్చు, సెల్ఫ్ డినైల్ లేదు ఉపేక్షించుకునుట అంటే దాని యొక్క పూర్తి నిర్వచనం ఏంటి? ఉపేక్షించుకునుట అంటే చాలా మందికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఉపేక్షించుకునుట అంటే నేను అన్న మన సొంత స్వభావానికి మనం చనిపోవడం, నేను అన్న స్వాభిమానానికి ఒకడు చనిపోవడం, నేను అన్న స్వగర్వానికి ఒకడు స్వస్తి చెప్పడమే ఉపేక్షించుకునుట అని బైబుల్ నిర్వచనం ఇస్తుంది ప్రియులారా. కాబట్టి మనలో ఎవరైనా సరే నేను అన్న దానితో జీవిస్తూ ఉంటే, నా స్వీయ ఆలోచన అన్నదాన్ని బట్టి జీవిస్తూ ఉంటే, స్వగర్వం స్వాభిమానం అన్నదానితో జీవిస్తూ ఉంటే, అవన్నీ కూడా దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో అవి ఎందుకు కూడా పనికి రావు? అది మానవుల నుండి వచ్చే సొంత ఆలోచనలు, స్వబుద్ధి. కాబట్టి దేవుడు వాటిని ఎంటర్టైన్ చేయాలని కోరుకోవట్లేదు, దేవుడు వాటిని అలవ్ చేయాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే వాటి వలన మానవునికి చెడే కలుగుతుంది, వాటి వలన మానవునికి సొంత క్రియలు సొంత లాభమే, అనగా వాని యొక్క వాడు ఏదైతే చేశాడో దాని యొక్క రిజల్టే కలుగుతుంది. కానీ దేవుడు ఏదైతే వాణి కోసం చేశాడో అది ఏమాత్రం కలుగుదు. కాబట్టి దేవుడు వాటిని ఏమాత్రం అంగీకరించుటలేదు. అయితే దేవుడు మానవుని కోసం ఏదైతే చేశాడో దానిని దేవుడు ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ఉంచి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ్మును తాము ఉపేక్షించుకుంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు మానవుని కోసం, సర్వ మానవాళి కోసం ఏదైతే చేసేసాడో, ఏ యొక్క సిలువ త్యాగాన్నైతే ఆయన చేశాడో, ఏ జీవాన్నైతే ఆయన సంపాదించి పెట్టాడో, అది ప్రతి ఒక్కరు కూడా పొందుకోవచ్చు అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఒకని జ్ఞానము దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యంలో పనికిరాదు. కానీ దేవుని జ్ఞానము బహుమానంగా ఇస్తూ ఉండగా, మరి దేవుని జ్ఞానాన్ని ఎవరైతే బహుమానముగా స్వీకరిస్తారో వారు ధన్యులు, మరి వారు ఉపేక్షణ కలిగిన వారై దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యంలో వర్ధిల్లుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. మరి అలాగే దేవుడు కోరుకుంటున్నాడు సెల్ఫ్ డినయల్ అన్నది, అనగా ఉపేక్షించుకునుట అన్నది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ ఉపేక్షించుకునుట అనగా నేను అన్న సొంత ఆలోచనలకు చనిపోవడం, నేను అన్న స్వాభిమానానికి చనిపోవడం, నేను అన్న గర్వానికి చనిపోవడం అన్న ఈ యొక్క మంచి లక్షణం ఏదైతే దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించడం జరిగిందో, లేదంటే ప్రతి ఒక్కరూ ఇలాగా దానిని కనుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడో, సెల్ఫ్ డినయల్ ఉపేక్షించుకునుట అన్నది ప్రతి ఒక్కరి జీవితానికి అవసరమై ఉన్నది. అది ఎప్పుడైతే ఒకని జీవితంలో కనుపరచబడుతుందో అప్పుడే దేవుని యొక్క జీవం యేసుక్రీస్తు అనుగ్రహించిన నూతన జీవితాన్ని ఒకడు తప్పక ఆనందిస్తాడు, దాన్ని అనుభవిస్తాడు అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఉపేక్షించుకునుట అన్నది ఒకని జీవితంలో ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది అంటే, అనగా ఉపేక్షించుకునుట అన్నది మానవుడు చేయొచ్చు, కానీ అయితే ఉపేక్షించుకునుట అన్న దానిలో కూడా గర్వించే యొక్క పరిస్థితి ఉంది. ఉపేక్షించుకునుట అన్న దానిని బట్టి కూడా ఒకడు హెచ్చుగా అయిపోయే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఉపేక్షించుకునుట అన్నది ఎలా చేస్తే అది కరెక్ట్ అవుతుంది, ఎలా చేస్తే అది దేవునికి అంగీకారంగా అవుతుంది అంటే అని అలాంటి ఒక ప్రశ్న మనకు కలగాలి. మరి ఉపేక్షించుకునుట అన్నది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఉపేక్షించుకునుట అన్న ఈ యొక్క గొప్ప లక్షణాన్ని మనము యేసుక్రీస్తును ఘనపరచడానికి, అనగా దేవాతి దేవుణ్ణి ఘనపరచడానికి మరియు ఆ యొక్క చిత్తాన్ని ఘనపరచడానికి మాత్రమే ఉపేక్షించుకునుట అన్నది మనం కనుపరుస్తామో, అప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుంది. అలా కాకుండా మానవుడు సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో, అనగా ఉపేక్షించుకునుట అన్నది వాక్యంలో ఎలా ఉందో అలా నేను చేస్తాను, అయితే అది నా యొక్క మరలా నా యొక్క సొంత అభిమానం కనపరచడానికే, లేదు అంటే నేను మరలా హెచ్చుగా అవ్వడానికే అది దాన్ని నేను ఉపయోగిస్తాను, దానిని మరలా నేను కనపరుస్తానని ఎవరైనా అనుకుంటే అది కరెక్ట్ కాదు అని దేవుడు అనుకుంటున్నాడు ప్రియులారా.